ఈరోజు మనందరి ఇలవేలుపు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరికీ మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటాను. రాష్ట్రంలో రాజకీయ పార్టీల యొక్క పరిస్థితి ముఖ్యంగా తెలుగుదేశం కానీ జనసేన కానీ పరిస్థితి ఏంటంటే, ప్రజలకు వారు ఏం చేస్తారో చెప్పకుండా ప్రభుత్వం మీద, ప్రజా అభిమానం కలిగినటువంటి ప్రభుత్వం మీద బురజల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఎల్లో మీడియా, అలాగే ఇది రెండు రాజకీయ పార్టీలు 151 సీట్లు ప్రజలందరూ కూడా ఆదరించి పార్లమెంటు ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినటువంటి లీడర్ని ప్రతిరోజు కూడా అసత్యాలు, అబద్ధాలు, వక్రభాష్యాలు, ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారం కోసమే ఒక కూటమి తయారైంది ఆంధ్రప్రదేశ్లో. అధికారం లేకపోతే వారు లేరు అని జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మనం పరాజయం పాలవుతామని చెప్పని, రెండోసారి కూడా ఓటమి తప్పదు అని చెప్పని తెలుసుకుని గత 3 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చి వెను వెంటనే దాడి మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల కార్యక్రమం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా చేసినటువంటి వ్యక్తి ఎవరు లేరు. అన్ని సామాజిక వర్గాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ చదువుకోవాలి, అందరూ వైద్యం అందుబాటులో ఉండాలి, గృహ నిర్మాణం అందుబాటులో ఉండాలి, అలాగే అన్ని రకాల పోర్ట్ఫోలియోల్ని, శాఖల్ని ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తూ మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకి మంచి చేసేటటువంటి వారు ఎవరో, అధికారం కోసం వెంపర్లాడుతున్నటువంటి వారు ఎవరో, అధికారంలో మామూలుగా రాలేదు, 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 100,000 మందిని కలిసి అనేక సభలు పెట్టి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకుని ఒక మంచి పరిపాలనని గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. కాబట్టి పేదరికం ఆంధ్రప్రదేశ్లో 10% కంటే తగ్గింది. గతంలో చంద్రబాబు పరిపాలనలో ఆ 5 సంవత్సరాలు కూడా 14% ఉండేది, ఈరోజు 6 లోపు శాతానికి పేదరికం పడిపోయింది. కాబట్టి ఆంధ్ర మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈరోజు రాష్ట్రంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ప్రజాప్రతినిధి, అందరూ పార్టీ యంత్రాంగం అంతా కూడా కలిసి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, వారి సమస్యలు తెలుస్తున్నాం, వారికి చేసింది చెప్తున్నాం. అలాగే సురక్ష, జగనన్న సురక్ష కార్యక్రమం కూడా అది కూడా బ్రహ్మాండంగా జరిగింది. రాష్ట్రంలోనే లక్షల్లో సర్టిఫికెట్లు రుసుము లేకుండా, మధ్యవర్తులు లేకుండా, దళాలు లేకుండా, జనభూమి కమిటీలు లేకుండా ప్రజలకి అందించినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాంటి లీడర్కి స్వామివారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పని కోరుకోవడం. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌట్ ఏముంది, అధికారం మాదే, అందరూ ప్రజల్లో ఉండి, ప్రజల్లో అందుబాటులో ఉండి ప్రజలకి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ తీసుకువెళ్ళేటటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తాం. వారసులు సమస్య కాదు, మేమే ఉంటాము.